అందరికీ శుభోదయం. ఆగస్టు 30, 2023 బుధవారం, ఆగస్ట్ 30, 2023 వెంకటే. మదనపల్లి మరియు ఆనందమరగడ్ సంబంధించిన దిగుమతి యొక్క సమాచారం. ముందుగా మనం మదనపల్లి మాడి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఇప్పటివరకు నేను పలు మండీల మేస్త్రీలతో మరియు పీవీఎస్ మండీ అధినేత వెంకటేష్తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చిన సమాచారాన్ని ఒకసారి బేరీజీ వేస్తే, ఇప్పటి వరకు మదనపల్లి మార్కెట్లో నిన్నటి పోలీసు దిగుమతి తగ్గింది. ఒకవైపు అయితే ఈ భాగ్యలక్ష్మి మండీ వైపు ఆ బెల్టులో అయితే ఇవాళ దిగుమతి తగ్గింది అన్ని మండీలకు కూడా. అటువైపు తీసుకుంటే పర్వాలేదు, కొన్ని మండీ దిగుమతి నిండుగానే తగ్గేవాళ్ళు బాగానే వచ్చింది. మొత్తం మీద చూస్తే నిన్నటిది పోలిస్తే మొత్తం మీద ఇవాళ మదనపల్లి మాట దిగుమతి తగ్గిందనే చెప్పాలి. దాని ప్రధాన కారణం నిన్న దిగుమతి బాగా వచ్చింది, అన్ని కొత్త రెండు కాయలు వస్తున్నాయి కాబట్టి ఆ కోతలు ఇవాళ ఉండకపోవచ్చు. దానివల్ల కూడా మదనపల్లి దిగుమతి తగ్గిందని అనుకోవాలి. అయితే టీవీలో యాడ్ వస్తూ ఉంటుంది మరొక మంచిదే అని చెప్పి, ఈ పండగలు ఉన్నాయి, ఈ రాఖీ బంధన్, రక్షాబంధన్ మరియు ఓనం పండుగలన్నీ ఉన్నాయి. బయట అమ్మకాలు కాస్త మందగించాయి. దిగుమతి తక్కువ రావడం కూడా ఒక రకంగా మంచిదే, మరొక మంచిదే అన్నట్టు దిగుమతి తక్కువ రావడం మంచిదే. ఇక ఆనందపురం మార్కెట్ విషయానికి వస్తే మీకు అందరికీ తెలిసిందే, నిన్న ఆనందపురం మార్కెట్లో 3,50,000 చెనక్కాయలు దిగుమతి అయ్యాయి. ఇప్పుడు ఈరోజు అయితే ఇప్పటి వరకు అందిన సమాచారాన్ని క్రోడీకరిస్తే నిన్నటి వాళ్ళ దిగుమతి స్వల్పంగా తగ్గింది, కానీ ఇంకా దిగుమతులు జరుగుతున్నాయి. మరి చూద్దాం, నిన్నట్లాగా నిన్నైతే ఈ సమయానికి 3,50,000 చెనక్కాయలు దిగుమతి అయ్యాయి. ఇప్పుడైతే 3,30,000 కేట్లు మాత్రమే సమాచారం. ఏదేమైనా ఇప్పటికైతే ఆనందపురం మార్కెట్ నిన్నటి వాళ్ళ దిగుమతి తగ్గింది, కానీ ఇంకా దిగుమతి జరుగుతున్నాయి కాబట్టి నిన్నట్లాగా ఇంచుమించు కావచ్చు లేదా నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గవచ్చు. మొత్తం మీద అనంతపురం మార్కెట్లు కానివ్వండి, మదనపల్లిలు కానివ్వండి, ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు దిగుమతి తగ్గింది. నిన్నైతే సాయంత్రం మార్కెట్లో కాస్త ధర తగ్గాయని చెప్పాలి. మునగోల చెరువు 400 నుంచి 500, గురంగొండ అయితే 400 నుంచి 650, అంగళ్ళు అయితే 300 రూపాయల దగ్గర నుంచి 550, ఇలా ధరలు వెళ్ళాయి. మరి చూద్దాం ఇవాళ ధరలు ఎలా ఉంటాయో, ఏ రకంగా పెడతాయో. ఇది ఈరోజు మదనపల్లి మరియు అనంతపురం సంబంధించిన దిగుమతి యొక్క సమాచారం. తదుపరి మదనపల్లి మరియు అనంతపురం మార్కెట్ యొక్క ధరల సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. భవదీయుడు సయ్యశ్ సహతాజ్ అన్నదాత సుఖీభవ.